తిరుపతిలో పార్టీల బలాబలాలు ఇవే తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక సమీపిస్తోంది మూడు రోజుల్లో పోలింగ్ ఉంది ప్రధాన పార్టీల ప్రచారం ముగియనుంది ప్రచారం చివరి అంకంలో టీడీపీపై రాళ్లదాడి అని బీజేపీ నకిలీ ఓట్లు అని రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా తిరుపతి ఉప ఎన్నిక వేడెక్కింది నిజానికి మొదట ఏకపక్షమే అనుకున్న ఈ ఉప ఎన్నిక గట్టి పోటీగా మారింది ఈజీగా వైసీపీ గెలుపు అనుకున్న స్థానం కాస్త గెలుపు ఖాయమే కానీ మెజారిటీ అనుమానమే అనే వరకు వచ్చింది దీనికి కారణాలేంటి తిరుపతి పరిధిలో ఏ పార్టీ అవకాశాలు ఎలా ఉన్నాయి ఆ పార్టీల ప్రచారం ఎలా సాగింది అనేది ఓసారి పరిశీలిద్దాం అధికార వైసీపీకి ఈ ఎన్నిక ఏకపక్షమే కనీసం నాలుగు లక్షల మెజారిటీ అనుకున్నారు మూడు వారాల క్రిందటి వరకు అదే పరిస్థితి ఉండేది తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో సుళ్ళూరుపేట గూడూరు సత్యవేడు శ్రీకాళహస్తి తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉంది మిగిలిన మూడు చోట్ల కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఏడు పాయింట్ రెండు రెండు లక్షల ఓట్లు వచ్చాయి రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఓట్ల ఆధిక్యత సాధించారు ఈసారి ఖచ్చితంగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఓట్లు వస్తాయి మెజారిటీ కూడా అప్పటికంటే లక్షన్నర ఎక్కువ వస్తుందని లెక్కలేసుకుంటున్నారు కానీ టీడీపీ కోలుకున్నట్లు కనిపించడం టీడీపీ ముఖ్యులు కూడా అక్కడే వేయడంతో ఆ పార్టీపై ఫోకస్ పెరిగింది తిరుపతి ఎంపీ పరిధిలో జగన్ ఫోటో ఆయన పాలన ఆయన సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామరక్ష జగన్ ప్రచారానికి రాకపోయినప్పటికీ ఆయనే ఇక్కడ బ్రాండ్ సో వైసీపీ ఆ ఓట్లపైనే ఆధారపడింది అన్నీ అనుకూలిస్తే ప్రచారం ప్రలోభం ఫలిస్తే వారు ఆశిస్తున్నట్లు నాలుగు లక్షల మెజారిటీ సాధించగలరు ఆ సెంటిమెంట్ పండకపోతే టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తే వైసీపీ మెజారిటీ లక్షన్నరకి పడిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు మూడు వారాల క్రిందటి వరకు తిరుపతి ఎంపీ స్థానంలో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని ఇంతగా ప్రచారం ప్రయత్నాలు చేస్తుందని ఏ ఒక్కరూ అనుకోలేదు ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఊహించలేదు కానీ టీడీపీ వ్యూహం మార్చింది తిరుపతి ఉప ఎన్నికను తాము ఎంత సీరియస్గా తీసుకుంటున్నామో అది తమకు ఎంత కీలకమో ఆ పార్టీ చాటింది రాష్ట్రం మొత్తం మీద టీడీపీకి ఉన్న పేరు మోసిన నేతలు ఎమ్మెల్యేలు మాజీలు అందరినీ మోహరించింది లోకేష్ పన్నెండు రోజులు చంద్రబాబు వారం రోజులు అక్కడే వేసి ప్రచార బాధ్యతలు చూశారు మొత్తానికి టీడీపీ కార్యకర్తల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపారు ఇప్పుడు తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈ ఫలితంగా గూడూరు శ్రీకాళహస్తి సర్వేపల్లి సుళ్ళూరుపేట వంటి నియోజకవర్గాల్లో వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన అత్యధికతను బాగా తగ్గించామని ఆ పార్టీ చెప్పుకుంటోంది టీడీపీ ప్రచారాలు ప్రయత్నాలు ప్రలోభాలు పూర్తిగా ఫలిస్తే టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన కంటే యాభై వేల ఓట్లు ఎక్కువ రావచ్చు అంటే మొత్తం ఐదున్నర లక్షల ఓట్లు రావచ్చు లేకపోతే టీడీపీని లెక్క చేయక చంద్రబాబు ప్రయత్నాలను ఓటర్లు కరణించకపోతే మాత్రం నాలుగు లక్షలకు పైచిలుకు తేడాతో ఓటమే ఖాయమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ఇరవై ఐదు వేలు ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే టీడీపీ గాలి మారినట్లే ఇక బీజేపీ ఈ ఎన్నిక ద్వారా ఒక బల పరీక్ష చేసుకుంటుంది తమ రాజకీయ భవిష్యత్తుపై పరీక్ష రాస్తుంది వాళ్ళు అనుకున్న ఓట్లు వస్తే ఏపీలో బీజేపీ రాజకీయం మారుతుంది రాకపోతే ఏపీలో బీజేపీ మరింత దిగజారుతుంది మొత్తానికి ఈ ఎన్నిక బీజేపీకి ఏపీలో ఆ పార్టీ భవిష్యత్తుకి జనసేనతో పొత్తుకు అన్నింటికీ పరీక్ష బీజేపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇరవై ఒక్క వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు జనసేనతో పొత్తు మోదీ పాలన బీజేపీ పేరు ప్రతిష్టలు కేంద్రంలో అధికారం మంచి ఉన్నత విద్యావంతురాలైన అభ్యర్థి ఇవన్నీ కలిసి వస్తే బీజేపీకి కనీసం లక్షన్నర ఓట్లు వస్తాయని ఆ పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు అలా వస్తే మాత్రం ఏపీపై ఆ పార్టీకి ఫోకస్ పెరుగుతుంది జనసేనతో బంక మరింత స్ట్రాంగ్గా కుదురుతుంది రెండో కలిసి ఎదిగే ప్రయత్నం చేస్తాయి ఒక నమ్మకం పెట్టుకుంటాయి ఒకవేళ బీజేపీకి యాభై వేల ఓట్లకి పరిమితమైతే బీజేపీ ఇక్కడ టీడీపీ లేదా వైసీపీతో కలిసి రాజకీయం మొదలు పెడుతుంది ఒంటరిగా జనసేనతో ఎదగలేమని తమకు ఉనికి లేదని నిజాన్ని గ్రహిస్తుంది సో ఈ ఎన్నిక బీజేపీ అసలు బలానికి పరీక్ష కానుంది